ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ తక్కువ సమయంలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పేది లేదని మరోసారి నిరూపించారు సీఎం కేసీఆర్. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కొనేది లేదని ఓవైపు కేంద్రం కొర్రీలు వేస్తున్నా సీఎం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తున్నారు. ధాన్యం సేకరిస్తూ రైతుల్లో భరోసా నింపుతున్నారు. ధాన్యం సేకరించిన మూడు నాలుగు రోజుల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తూ రైతు బాంధవుడని సీఎం కేసీఆర్ నిరూపించుకుంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుర్షేడు, నగునూరు, కొత్తపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొన్న మూడు నాలుగు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులంతా ఒకేసారి కాకుండా టోకెన్ల వారీగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలని మంత్రి కోరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పరిమితి పెట్టినా సీఎం కేసీఆర్ మాత్రం వెనకడుగు వేయకుండా రైతుల వద్ద నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారని కొనియాడారు మంత్రి గంగుల కమలాకర్. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక రైతే పాలకుడు ఉన్న వేళ రైతుకు ఏం కావాలి, రైతుకు ఏం అవసరం ఉంటే ఏమి ఇస్తే తన భూమి మొత్తాన్ని కూడా బీడు ఉంచకుండా పంట పండియాలని ఒక ఆలోచనతోటి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా బీడు భూములు ఈరోజు పంట సాగుకు సాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు ఉచిత కరెంటు, వ్యవసాయ కరెంటు ఉచితం ఇవ్వడం వల్ల గణనీయంగా ఈరోజు పంట పండడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు తన పంట తన భూమిని ఎక్కడంగా బీడు భూములు ఉంచుకునే పరిస్థితి లేదు. ప్రతి బీడు భూమిని దున్నడం వలన ఈరోజు తెలంగాణలో పండే పంట ఈ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు చిన్న రాష్ట్రం అయినా కూడా ఎక్కువ పంట పండిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాని కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కాళేశ్వర జలాలు కానీ, దీనివల్ల రైతు ఈరోజు సంతోషంగా ఉండడం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. దళారులను నమ్మి అన్నదాతలు మోసపోవద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేశంపల్లి తాండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గంప గోవర్ధన్ ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇంకా వర్షాకాలం పంట చాలా వస్తుందనే ఉద్దేశంతో కొత్త సెంటర్స్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కేశంపల్లి తండా పెద్దలందరూ మా తండాలో కూడా మాకు కాంట కావాలి, కొనుగోలు కేంద్రం కావాలంటే వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతునే ధ్యేయంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చాలా తీసుకుంటున్నాం. ఇవాళ వరి ధాన్యం మీరెవ్వరు కూడా రైతులను నేను కోరుతా ఉన్నాను, టెన్షన్ పడద్దు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధైర్యవంతుడు, మీ అందరికీ తెలుసు. ఎన్నో అడ్డంకులు వచ్చినా తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. చాలామంది అపోహలు ఏమేమో సృష్టిస్తూ ఉన్నారు, అవన్నిటిని నమ్మొద్దు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో జెడ్పీటీసీ రాజేందర్, యశ్వంతరావుపేట, బీరుసాని, గోపాల్పూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తేమ లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం నర్సాపూర్ నారాయణపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. వరి పంటను కొరలేమని కేంద్రం చేతులెత్తేస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం రైతుల పక్షాన నిలబడ్డారని కొనియాడారు. రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల ఇబ్బంది పడకూడదని ఆలోచనతోని వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక గింజ లేకుండా కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వీలు కాదని చెప్పి చెప్పడం జరిగినప్పటికీ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఇబ్బంది పడకున్న ఆలోచనతోనే కొనుగోలు చేయడం జరుగుతా ఉంది. దేవరకద్ర నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. దీంతో పాటు 3-4 రోజుల్లోనే తమ ఖాతాల్లో డబ్బులు పడుతుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.